Marirozu Jagannanna Arogya Suraksha Karyakramanni Mari Nassipadu Municipality lo Sarinagar lo ee karyakram chepadam jarugutundi. Mari manandare telusu gata nela 30 tarikh nunchi kuda ee karyakramaniki Gaurava Mukhyamantri gari sreekaram chudadam jarigindi. Ante deeni taluku uddesham mee andaru telusu mana evaraithe volunteers unnaro evaraithe vaidya sibbandi unnaro prati intiki velli prati intlo kuda vaara kutumba sabhyulu vallandarni kuda kalisi వారి ఆరోగ్య సమస్యలపై మరి ఆరా తీస్తూ వారికి అవసరమైతే అక్కడే టెస్టులు చేసి మరి ఒక టోకెన్ కూడా ఇచ్చి మరి ఏదైతే ఎక్కడైతే మనం మన ఈ సభలు పెడతామో ఈ సమావేశం ఈ క్యాంప్ పెడతామో ఆ తేదీ కూడా ఇచ్చి ఇప్పటికే చేయడం జరిగింది. చేసిన తర్వాత గత నెల 30 తారీఖు నుంచి కార్యక్రమం చేపడుతున్నాం. ఎక్కడికక్కడ ప్రతి సచివాలయంలో కూడా మరి ఆరోగ్య పరంగా అందరూ బాగుండాలని ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడ కూడా మరి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా వారందరికీ కూడా అవసరమైతే ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వారికి ఆపరేషన్లు కూడా ఫ్రీగా చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమం చేపట్టడం నిజంగా మా ప్రాంత ప్రజల తరపున నర్సింహర్ నియోజకవర్గ ప్రజలందరి తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి కార్యక్రమం సార్. ఈరోజు చూస్తున్నాం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల్లో అయితే మరి ఎంత ఒక క్యాంపులో సుమారుగా 500-700 మంది కూడా మరి వస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే మరి పల్లెటూరు నుంచి నర్సింహపట్నం వచ్చి వైద్యం తీసుకోవాలంటే చాలా దూరం కనుక మరి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ప్రాంతం వెళ్ళి ప్రతి సచివాలయంలో వెళ్ళి వారికి వైద్య సేవలు అందించాలని సంకల్పం చేశారు. ప్రమాణంగా వేలాది మందిగా ఈ క్యాంప్ నుంచి కూడా అందరూ కూడా వినియోగించుకుంటారు. నర్సింహపట్నం నియోజకవర్గంలో సుమారుగా 78 సచివాలయాలు ఉంటే ఇప్పటికే 30 సచివాలయాలు కూడా కంప్లీట్ జరిగింది. ఈ నెలాఖరికి కూడా మిగతా ఎన్ని కూడా కంప్లీట్ చేస్తాం. దీనికి ముందు కూడా మీ అందరూ తెలుసు జగనన్న సురక్ష కార్యక్రమం కూడా చేపట్టారు. అది కూడా సేమ్ అలాగే అది కూడా వాలంటీర్స్ కానీ అక్కడున్న సచివాలయ ఉద్యోగులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి ఏం కావాలి ఏం సర్టిఫికేట్ కావాలి చేసుకోవడం నమోదు చేయడం అది కూడా క్యాంప్ డేట్ ఇవ్వడం సుమారుగా నర్సింహపట్నం నియోజకవర్గంలోనే సుమారుగా 60,000 సర్టిఫికేట్లు కూడా ఇచ్చాం ఒక్క నర్సింహపట్నం నియోజకవర్గంలో. అంటే ఏదన్నా మన సర్టిఫికేట్ కావాలంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి మరి వారం రోజుల్లో 10 రోజుల్లో 4 రోజుల్లో ఇచ్చే కార్యక్రమం. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి ఒకే రోజు పంపించారు. మళ్ళీ 2వ రోజు డేట్ అనౌన్స్ చేశారు. ఆ డేట్కి అందరూ కూడా మరి అంటే ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సేవలు అందించాలని ఒక సంకల్పంతో ఈ నారాయణ స్వాతి రోజు కూడా చేస్తున్నందుకు నిజంగా దానికంటే ఎక్కువగా ఈరోజు ప్రజలందరూ కూడా చాలా మంది పేషెంట్స్ అందరూ కూడా వస్తున్నారు. వీరికి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కూడా ఐడెంటిఫై చేసిన డాక్టర్స్ అందరూ కూడా స్పెషలిస్ట్ అందరూ కూడా రావడం జరుగుతుంది. మరి వారి ద్వారా మంచి వైద్య సేవలు అందిస్తున్నందుకు నిజంగా మరొకసారి మరి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్యమండ్రి గారికి మా ప్రాంత ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్. జై జగన్.